ఇది వచ్చేసి కొండాపూర్లో ఉన్న 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి 2225 స్క్వేర్ ఫీట్ ఉంది. దీనిలో వచ్చేసి 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. 3 బెడ్రూమ్స్లో 2 బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, 1 బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఉంటుంది, స్టోర్ రూమ్ ఉంది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. నెక్స్ట్ మీకు అది వచ్చేసి ఎంట్రన్స్ అక్కడ ఉన్నది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. యాక్చువల్గా మాస్టర్ బెడ్రూమ్ లాకేస్ ఉంది, సో అది గెస్ట్ హాల్ అని మనం చెప్పొచ్చు. ఇది డైనింగ్ ఏరియా, దానికి బాల్కనీ ఉంది. నేను బాల్కనీ అనేది మొత్తం చూపిస్తాను. సో ఇప్పుడు బాల్కనీ నుంచి ఇటు చూస్తే కనుక ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ అక్కడ వస్తుంది. తర్వాత ఇటు కిచెన్కి వెళ్ళే దారి ఇది. అది కిచెన్, అది నేను మళ్ళీ చూపిస్తాను. ఇది వచ్చేసి 2nd బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో నుంచి 3rd బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇంకోటి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి కిచెన్ అండి. తర్వాత ఇది వచ్చేసి స్టోర్ రూమ్ ఉంది. అంటే కొంతమందిని స్టోర్ రూమ్ని పూజ గదిగా కూడా మార్చుకున్నారు, ఎందుకంటే షింక్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేదు, సో అందుకని దీన్ని పూజా రూమ్గా మార్చుకున్నారు. సో మీకు ఇటు నుంచి ఒక వ్యూ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో వుడెన్ ఫ్లోరింగ్ అనేది ఇస్తున్నారండి. ఇది వచ్చేసి యూటిలిటీ మీకు. ఇది కిచెన్ యొక్క యూటిలిటీ. మీకు ఇంత పెద్ద బాల్కనీస్ కానీ యూటిలిటీ ఏరియా కానీ అపార్ట్మెంట్స్లో ఎక్కడా ఉండదు, ఈ యొక్క అపార్ట్మెంట్లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు బాల్కనీ అనేది మొత్తం ఒకసారి చూపిస్తాను. ఇది బాల్కనీ అండి, స్టార్టింగ్ కిచెన్కి అవతల నుంచి ఉంటుంది. సో ఇటు నుంచి మనకి చివర అంటే హాల్ దాకా ఉంటుంది అన్నమాట బాల్కనీ. సో నేను ఇప్పుడు అది వ్యూ అనేది చూపిస్తున్నాను మీకు. ఇది ఇందాక చెప్పాను కదా డైనింగ్ ఏరియాలో బాల్కనీ అనమాట ఇది. సో మీకు ఇటు నుంచి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు అది ఎంట్రన్స్. ఇది వచ్చేసేమో గెస్ట్ హాల్ అన్నమాట. సో మనం ఇక్కడ బాల్కనీలో నుంచి ఏ రూమ్లోకైనా ఎంటర్ అవ్వచ్చు. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి, అది వచ్చేసి దాని కారిడార్. నెక్స్ట్ ఇది వచ్చేసి డెడ్ ఎండ్, ఐ మీన్ అంటే ఈ బాల్కనీ ఉంటుంది అన్నమాట.